రాష్ట్రంలో మరోసారి విద్యుత్ ఛార్జీల మోత మోగబోతుంది. వినియోగదారులకి ఒడ్డింపునకు ఇప్పటికే ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈఆర్సీ పేరుతో, ఎఫ్ఈబిసిఏ పేరుతో ఇప్పటికే దానికి అనుగుణంగా నిర్ణయాలు వెలువడుతున్నాయి. దీని మీద మనతో మాట్లాడడానికి ఈఆర్సీ నిర్ణయాల మీద పోరాడుతున్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు ఉన్నారు. ఏంటి మరోసారి ప్రభుత్వం మారింది, విధానాలు మారుతాయి, సాధ్యం తగ్గుతాయని ప్రజలు ఆశిస్తే మరొక 8113 కోట్ల భారానికి ఎలా సన్నద్ధం అవుతున్నారంటారు? దీన్ని మీరు ఎలా చూస్తారు? అప్పుడు బాధుడే బాధుడు అన్నారు జగన్ గారు, బాధుడు అయిపోయారు. ఇప్పుడు కూటమి బాధుడు, ఉమ్మడి బాధుడు, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కలిసి బాధుడు. మంచి ప్రభుత్వం 100 రోజులు అన్నారు. ఏంటి మంచి ప్రభుత్వం అంటే, ఛార్జీలు తగ్గిస్తే మంచి ప్రభుత్వమా, కరెంటు ఛార్జీలు పెంచితే మంచి ప్రభుత్వమా? ఇవాళ కరెంటు ఛార్జీలు, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు, ఇంగ్లీష్ లో ఎఫ్పిపిసిఏ అనొచ్చు. పేరేదని కాదు, జనాన్ని బాధటానికి పళ్ళోడు కొట్టడం ఏ రాయినా ఒకటే, పేరు కాదు ముఖ్యం. ఇప్పటికే కరెంటు బాధుడు ఛార్జీలు కట్టలేక గగ్గోలు పెడతా ఉంటే వైసీపీ ప్రభుత్వం మాట వినలేదు, ప్రజల గోడు వినలేదు, అందుకే దించేశారు. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు కూటమిని? మీరు వస్తే కరెంటు ఛార్జీలు తగ్గుతాయని, పెంచకుండా ఉంటారని, భారాలు తగ్గుతాయని, సూపర్ 6 వస్తాయని అన్నారు. సూపర్ 6 రాట్లా, ఇప్పుడు సూపర్ 8 వచ్చింది. 8000 కోట్లు, 8113 కోట్ల రూపాయలు. దీనికి ఏమనాలి? ఇది సూపర్ అనాలా? విద్యుత్తులో సూపర్కి సూపర్ భారం అనాలా? జనానికి అకౌంట్లో డబ్బులు ఎట్టిందో అన్న వాళ్ళ దగ్గర నుంచి, అది కూడా ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఇది 2022 సంవత్సరం ఏప్రిల్ దగ్గర నుండి 2023 మార్చి నెల వరకు కరెంటు వాడుకున్నారు, బిల్లులు కట్టేశారు. వాటికి కట్టిన బిల్లులు మాకు చాలలేదు, మాకు ఖర్చు ఎక్కువ అయ్యింది కాబట్టి ఇవాళ ఆ రోజు వాడుకున్న కరెంటుకి వాడు బిల్లు కట్టమన్నారు. ఎంత? యూనిట్కి 45 పైసల నుండి 3 రూపాయల 17 పైసల వరకు సంవత్సరం, ఆ సంవత్సరంలో వాడుకున్న కరెంటు మొత్తానికి వాడు కట్టాలి. అంటే అప్పుడు మీరు 100 యూనిట్లు నెలకు కాలిస్తే అప్పుడు బిల్లు కట్టారు, ఇప్పుడు 3 రూపాయలు 17 పైసలు అంటే మళ్ళీ ఇంకొక, ఇప్పుడు బిల్లే కాకుండా మళ్ళీ ఇంకొక 317 అదనంగా కట్టాలి. దీన్నే సర్దుబాటు, ట్రూ అప్ అంటున్నారు. అసలు ఈ విధానం ఏంటి? ప్రపంచంలో ఏ వస్తువుకైనా, దేశంలో ఏ వస్తువుకైనా ఒకసారి కొనుక్కున్న తర్వాత మీరు బట్టల షాపులో బట్టలు కొనుక్కుంటారు, 2 ఏళ్ళ తర్వాత షాప్కి వెళ్తే మీరు అప్పుడు కట్టింది చాలండి కడతారా? కరెంటుకి ఇదేం బాధుడు అండి, ఏనాడో వాడుకున్న కరెంటుకి. ఈ అసలు ఈ సిస్టమే తప్పు. ఫోన్ ఇంతటితో ఆగిపోతుందా? మళ్ళీ 2023 ఏప్రిల్ నుంచి 24 మార్చి వరకు దానికి సుమారుగా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ రెడీగా ఉంది. అంటే మొత్తం 20,000 కోట్ల రూపాయలు గతంలో వాడుకున్న కరెంటుకి వాడు భారం వేయటానికి. ఇదేదో నోటి మాట కాదు, ఈ 8113 కోట్లకి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. 18వ తారీఖున బహిరంగ విచారణ, ఇదంతా ఒక ముక్కుపడి తంతు. మేము నోటిఫికేషన్ ఇచ్చాం, మేము అభ్యంతరాలు తీసుకున్నాం, అయినా కట్టాల్సిందే. ఈఆర్సీని ముందు పెట్టి ప్రభుత్వాలు ఆడతారు నాటకం. మీరు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఇలాగే 2014-19లో తెలుగుదేశం వేసిన భారాన్ని వీళ్ళు 3000 కోట్లు వసూలు చేస్తే తెలుగుదేశం వ్యతిరేకించింది. మరి మీరు అధికారంలోకి వచ్చి అదే మాది చేస్తే ఏంటి తేడా మీకు వాళ్ళకి? అప్పుడు 3000 కోట్లు, ఇప్పుడు 8000 కోట్లు. ప్రభుత్వాలు ఎవరైతే ఉంది ఈ సర్దుబాటు సాధ్యాల వల్ల ఒక 100 యూనిట్లు వాడే ఒక కామన్ మ్యాన్, ఒక కుటుంబం మీద నెలకి ఎంత భారం పడుతుంది అంటారు? ఇప్పుడు ఈఆర్సీ ప్రకటించిన లెక్కల ప్రకారంగా ఇది ఏడాదికి ఎంత మొత్తం ఒక కుటుంబం భరించాల్సిన పరిస్థితి వస్తుంది అంటారు? ఒక్కొక్క యూనిట్ కి ప్రతి నెల 45 పైసల నుంచి 3 రూపాయల 17 పైసల వరకు. మీరు ఆ సంవత్సరం మొత్తంలో నెలకి 200 యూనిట్లు చొప్పున సంవత్సరానికి 2400 యూనిట్లు వాడితే 2400 యూనిట్లకి యావరేజ్ 2 రూపాయలు వేసుకున్నా సుమారు ఒక్కొక్కడికి 5000 రూపాయల దగ్గర భారం పడుతుంది. అంటే ఇప్పుడు కట్టే బిల్లు కట్టాల్సిందే. ఇప్పుడు కట్టే బిల్లుతో అప్పుడు వాడిన కరెంటుకి మీరు కట్టాలి. ఇది ఒక వడ్డన. ఇప్పటికి 2 రకాలటువంటి కడుతున్నారు. అసలు ఛార్జీల కంటే కొసలు ఛార్జీలు ఎక్కువైంది. 2 రకాల సర్దుబాటు ఛార్జీలు కడుతున్నారు, ఇది 3వది. మళ్ళీ 4వది రెడీగా ఉంది. అంటే మీరు ఒక యూనిట్ కి వాళ్ళు 5 రూపాయలు కడితే ఇవన్నీ కలిపి ఒక 5 రూపాయలు రెట్టిపోతుంది. అంటే ఇప్పుడు సామాన్యుడు ఒక యూనిట్ 10 రూపాయలు కట్టాల్సి ఉంటుంది, రేపు రెట్టిపోతాయి ఆల్మోస్ట్ 20,000 కోట్ల రూపాయలు. 2 కోట్ల మంది వినియోగదారులు, మొత్తం అందరి మీద నేనే భారం పడుతుంది. ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ, అందరూ కట్టాల్సిందే. దీని పరిష్కారం మీరేం చెప్తారు? అసలు ఎట్లా, అసలు ఏట ఎట్లా పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎట్లా? అసలు ఈ సర్దుబాటు ఛార్జీల భారమే రద్దు చేయాలి. ఈ విధానమే తప్పు, ఎక్కడా లేదు, దేనికి లేదు. లేని దాన్ని ఎలక్ట్రిసిటీలో ఏంటి, ఇది ఉండకూడదు. రెండో విషయం, దీని మీద ప్రభుత్వం
ఛార్జీలు తగ్గి ఎందుకు ఖర్చు పెరిగింది మీకు? ప్రైవేట్ కంపెనీల నుంచి కరెంటు విపరీతమైన రేట్లు పెట్టుకుంటున్నారు, దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకోండి. రెండోది అధికారుల అవినీతి, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అవినీతి. వాళ్ళు దోచుకుంటే ఆ భారం మన నెత్తినేస్తున్నారు. ఏ అదానీనో అంబానీకో ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. మరి అవినీతికి ఆడ దోపిడీకి మన భరిస్తామంటారు. నేరం వాళ్ళదైతే శిక్ష, నేరం కాదు లాభం వాళ్ళకి, వాళ్ళ జేబులు నింపడానికి మన జేబులు ఖాళీ చేస్తున్నారు. అందుకే ఈ విద్యుత్తులో ఈ విధానమే మారాలి. ఈ సర్దుబాటు మీరు ఏదైనా భారం పెడితే మీరు భరించండి, భారానికి మీరు కారణం. ఈ కరెంటు బిల్లే కట్టలేకపోతుంది, ఇంకా మిగతా బిల్లు ఎక్కడ? బడ్జెట్ లో ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల కోసం సబ్సిడీలు రాయితీ కోసం ఇంత మొత్తం కేటాయిస్తున్నామని చెప్తుంది, మరి అదంతా ఎక్కడ పోతున్నట్టు అంటారు? సబ్సిడీల కోసం కేటాయిస్తున్నారు, దాంట్లో కొంత భాగం వేస్తున్నారు. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు, సబ్సిడీ బకాయిలు ఇంకా ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా రాబోతుందండి స్మార్ట్ మీటర్. మీ ఇంట్లో స్మార్ట్ మీటర్ బిగిస్తున్నారు, స్మార్ట్ మీటర్ కాదు మీ ఇంట్లో ఆటో బాంబులు. స్మార్ట్ మీటర్ అంటే మీ ఫోన్ లో బ్యాలెన్స్ చేయించుకోనంటే కరెంటు కూడా మీటర్కి ముందు బ్యాలెన్స్ చేయించుకోవాలి. బ్యాలెన్స్ చేయించుకుంటే ఒక 500 రూపాయలు పెట్టి మీరు ఒక బ్యాలెన్స్ చేయించుకున్నారు, ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఉంటుంది. అది అయిపోగానే కరెంటు బంద్, మీకు మెసేజ్ పంపిస్తారు, మళ్ళీ మీరు డబ్బు పెట్టి వేయించుకుంటే ఉన్నట్టు. స్మార్ట్ మీటర్ టీడీపీ అపోజిషన్ ఉన్నప్పుడు వ్యతిరేకించారు, కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్ అదానీ కంపెనీ తయారు చేస్తారు, రెడీగా ఉన్నాయి. దాంతోపాటు ఆ స్మార్ట్ మీటర్ గంట గంటకి లెక్కేస్తారు. సాయంత్రం 6 గంటల వరకు కరెంటుకి ఒక రేటు, బాగా అందరూ వాడే టైంలో 6 గంటల నుంచి అవర్స్ పీక్ అవర్స్ లో రేట్ ఎక్కువ. ఇప్పుడు 5 రూపాయలు ఉన్నా కూడా 7 రూపాయలు ఉంటుంది. మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, మీ దాంట్లో కటింగ్ అయిపోతూ ఉంటుంది. ఈ స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చు 13,000 రూపాయలు సుమారుగా ఉంటుంది. ఈ 13,000 రూపాయలు మళ్ళీ ఆ మీటర్ పెట్టడానికి అయ్యే ఖర్చు కూడా మీరే పెట్టుకోవాలి. ఒకసారి కట్టలేకపోతే 9 ఏళ్ల పాటు నెల నెల మీ బిల్లుతో పాటు ఇది అసలు ఛార్జీ, సర్దుబాటు ఛార్జీ, స్మార్ట్ మీటర్ ఛార్జీ. ఇక మీ సంపాదన మొత్తం గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ రూపంలో లాక్కుంటుంది. అసలు ఈ విధానాలు పైన ఉన్న కేంద్రం అదే పనిచేస్తా ఉంది, ఆ కేంద్రం ఆదేశాలు విలుగుపోయిన వైసీపీ అదే పనిచేసినాయి, దాన్ని మించిపోయి తగ్గిస్తామని చెప్పిన కోర్టు మీద చేస్తారు. దీనికి వ్యతిరేకంగా మరో విద్యుత్ పోరాటం ప్రారంభించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజానికి మీద కూడా పడతాం. ఇది చెప్తున్నారు, ప్రూఫ్ ఆఫ్ ఛార్జీల పేరుతో ఎప్పుడో కొనుగోలు చేసిన విద్యుత్కి ఇప్పుడు ప్రజల మీద భారం వేయడం ఏమాత్రం సరికాదని బాబురు అన్నారు. ఖచ్చితంగా ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల విధానం రద్దు చేయాల్సిందే, లేదంటే మరొక విద్యుత్ పోరాటానికి సన్నద్ధమవుతామని ఆయన హెచ్చరిస్తున్నారు.